సింగర్ అభి గారు, అభి గారి ఆధ్వర్యంలో కొన్ని కట్టారంట. ఓకే, బోలో శంకర్ భగవాన్ వారికి సాదర స్వాగతం పలుకుతూ ఒక చిన్న పూజ కార్యక్రమం చేయవలసి మా బాహుబలి ఎగ్జిబిషన్ తర్వాత ఇన్వైట్ చేస్తున్నాను హనుమంతరావు గారు. ప్లీజ్ వెల్కమ్ సార్ హనుమంతరావు సార్. దయచేసి అలాగే రాజ్కుమార్, రాజ్కుమార్ గారు. హలో జగిత్యాల, ఎలా ఉన్నారు అందరూ? సరిపోలేదు, ఇక్కడ అరిస్తే హిమాలయ నా శంకరుని గురిపడి హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ సో మచ్. ఈ మహారాత్రి పర్వదినాన, మహాశివరాత్రి పర్వదినాన మీ అందరిని కలిసి మీ అందరి చోట శివుని తలుచుకుంటూ జాగరణ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మా మహిళా మతాలందరూ ఒక్కసారి తమ గొంతు విప్పి హలో చెప్తే వినాలని. హలో, గట్టిగా హలో. ఉన్నారా ఇక్కడ లేడీస్? ఉన్నారా ఇక్కడ? చాలా మంది ఉన్నారు లేడీస్. ఒకసారి హలో చెప్పండి. హాయ్ మాత్రమే చెప్తావు, హలో చెప్పమా? ఓకే, ఒక్కసారి మా మగ మహారాజులు ఒకసారి హలో చెప్పండి చూద్దాం. ఎనర్జీ అంటే అది, తిత్తం తిత్తం. మా లేడీస్ దగ్గర నుంచి ఎనర్జీ రావడం కొన్ని కొన్ని సార్లు ఆలస్యం కావచ్చు, కానీ ఎనర్జీ రావడం మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్ ఈ వేదిక అనుగ్రహించినటువంటి గౌరవనీయమైనటువంటి డిఎస్పీ గారు కానివ్వండి, సేవ గారు కానివ్వండి, అలాగే మా రజిత గారు కానివ్వండి, ఇంకా ఎంతో మంది కళాకారులు నిండినటువంటి ఈ యొక్క వేదికలో నేను కూడా నిలిచినట్టు నాకు చాలా మహత్వంగా భావిస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఒక్కసారి అందరూ నాతో ఏకకంఠంతో ఒక్కసారి ఆ శివుని తలుచుకుందామా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు. రెడీనా? హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ. అలాగే కాంట్రాక్టర్ మధు గారు, ప్లీజ్ మధు సార్, ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ సార్ మధు గారు, ఎస్ఐ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్ సినిమా సార్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న డౌట్ వస్తుంది అప్పటి నుంచి, రత్నాకర్ గారు అడుగుతానని తప్పగా అనుకోకండి. మీరు ఒక్కొక్కరిని ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు అని పరిచయం చేస్తున్నారు, కానీ వాళ్ళని చూస్తుంటే నాకు ఇంకా చదువుకునే స్టూడెంట్స్ లాగానే ఉన్నారండి. జాబ్ చేస్తున్నారని నాకైతే అనిపించట్లేదు. మేడం ఒక మాట చెప్పనా, యాక్చువల్ గా యూత్, యా ఆ విషయాన్ని ఒప్పుకుంటాను. యూత్ అంటే ఎక్కడో లేరు, మా స్టేజ్ మీద ఉన్నారు. సరే, ఒక్కసారి మా జనాలకి మీ చేత హాయ్ చెప్పించేద్దాం. ఒకసారి హాయ్ చెప్పండి అందరు. చెప్తారా? మీరు చెప్తా అంటే నేను చెప్పిస్తా, మీరు చెప్పంటే నేను చెప్పించాను, మీ ఇష్టం నా ఇష్టం. ఏమంటారు చెప్తారా? నిజంగా మీరు కదరా మీరు చెప్తారు వీళ్ళ గురించి, వీళ్ళు అడిగిన చెప్పడానికి. మీరు చెప్తా అంటే ఒకసారి వినిపిద్దాం వినోదర్ గారికి. రేపటి భవిష్యత్తు సార్. ఓకే, ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఓకే, సో మన డిఎస్పి గారు ఒక్కసారి హలో చెప్పిస్తారు. ఒక్కసారి ఎవరైతే నేను అడిగినప్పుడు మహిళా మాత్రం హలో చెప్పలేదు, ఒక్కసారి సార్ కోసం గట్టిగా హలో చెప్పాలి. సార్ ఒకసారి రెడీ, 3, 2, 1 గో. ఒకరు చెప్పే హలో అని, అమ్మాయి గ్రేట్, వెరీ గుడ్. అందరూ ఏముందా అమ్మా గుంత చెప్పి చెప్పడానికి? చెప్పండి. నాకు అర్థమైంది సార్. చెప్పారు. కమాన్ వన్స్ అగైన్. హలో. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదో తెలుసా సార్? నాకు తెలిసిన ఆన్సర్ వాళ్ళు ఎందుకు చెప్పలేదు నా దగ్గర ఉంది. ఈ రోజు వాళ్ళు ఎంతో ఇష్టంగా చూసే కార్తీక దీపం ముద్దం అన్నారు, అంతే కదా? లక్ష్మీ కళ్యాణం అన్ని వదిలేసి వచ్చాం అంతేనా? మేము సాయంత్రం 6 వేరే కాడికి, అక్కడికి పోతున్నాం, 9 ఇంటికి వస్తున్నాం. మీ ముద్ద బంధాలతో? మా ముద్ద బంధాలతో? నేను ముద్ద బంధాలను చేయట్లేదు, నన్ను కలిపేస్తున్నారు దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏ కార్యక్రమాన్ని మన పవిత్ర జ్యోతి భజనతో స్టార్ట్. స్వామి గారు దయచేసి ఎక్కడున్నా, స్వామి గారు ఎక్కడున్నా వేదిక పైకి రావాలి. మా బాహుబలి అధినేత హనుమంతరావు గారికి, స్వామి గారికి, మా రాజ్కుమార్ మేనేజర్ రాజ్కుమార్ గారికి, హనుమంతరావు గారికి, నరేష్ మై బ్రదర్ అండ్ అభి అండ్ రజిత మేడం గారికి, శ్రీరామ గౌడన్ గారికి, అట్లాగే ఈనాటి యొక్క కార్యక్రమానికి ఆయన అట్ ద సేమ్ టైం మెజిషియన్ ఉన్నారు మన దగ్గర,
మ్యూజిషియన్ పేరమ్మా చారి, చారీకి అండ్ మిగతా అతిథులకు, ముఖ్యంగా ఈరోజు మన కోసం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి జబర్దస్త్ ఫేమ్ వినోద్ ఆబ్లిక్ వినోదిని. ఓకే, సో లేడీస్ అంతా కూడా వినోదినిగా చూసుకోవచ్చు, అబ్బాయిలంతా కూడా వినోదిగా చూసుకోవచ్చు, లేదు మార్చేద్దామంటే కానీ అబ్బాయిలంతా వినోదిని చూసుకోవచ్చు, అమ్మాయిలంతా కూడా వినోదిగా చూసుకోవచ్చు. తను మల్టిపుల్ క్యారెక్టర్ కాబట్టి ప్రత్యేకంగా వినోద్కి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నందుకు మీ అందరికి, అట్లాగే మై ఫ్రెండ్స్ పోలీస్ ప్రెస్ మిత్రులకు అందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది చాలా మంచి కార్యక్రమం, ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించడం అనేది అందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించారు ఈ యొక్క నిర్వాహకులు, కాబట్టి వాళ్ళందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఇది స్పీచెస్ ఇచ్చే ప్రోగ్రాం కాదు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం, ఒక భక్తితో కూడిన ప్రోగ్రాం కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత తొందరగా అయితే స్టార్ట్ చేసి వచ్చిన మీ అందరూ కూడా అంత మంచి భక్తిని అట్ ద సేమ్ టైం ఆహ్లాదాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. బట్ వినోద్ గారి గురించి ఒకటి కాంప్లిమెంట్ మనం ఇవ్వాలి మన జగిత్యాల జిల్లా తరపు నుంచి, ఎందుకంటే రియల్లీ ఇట్స్ ఏ గుడ్ అచీవ్మెంట్. ఒక అబ్బాయిగా ఉండి తను అమ్మాయిలు కూడా అసూపడే విధంగా ఈ రకంగా తను ఎదిగారు అంటే అది మామూలుగా రాదు. ఎంతో వెరీ గుడ్ సీమ, ఎంతో హార్డ్ వర్క్ ఉంటే తప్ప ఈ యొక్క పొజిషన్కి తను పోడు కాబట్టి ప్రత్యేకంగా నేను వినోద్ని అభినందిస్తున్నాను ఈ సభాపూర్వకంగా. విష్ యూ గుడ్ లక్ మా, గుడ్ లక్ బాబు, అండ్ కంగ్రాచులేషన్, గాడ్ బ్లెస్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. అండ్ ఈ యొక్క నిర్వాహకులకు అందరూ కూడా వన్స్ అగైన్ అది గొప్పతనం అని, కానీ నేను ఇంత చేసినా కూడా ఆడియన్స్ అనే వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఐఎమ్ నథింగ్. సో మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి నా శ్రేస్ నుంచి మీకు నమస్కారం తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారికి. వినోద్ జబర్దస్త్ టీమ్ లో మన జగిత్యాల బాహుబలి ఎగ్జిబిషన్ రావడం ఎంతో ఆనందదాయకం. ఇది శివరాత్రి రోజున ఈ విధంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టిన రత్నాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఎంకరేజ్ చేసి మన యూత్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ దీని గురించి చాలా కామెడీగా ఆమె ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి జబర్దస్త్లో. మనం ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు రత్నాకర్ గారికి, మరియు ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసిన రీకొండ నరేష్ గారికి, ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ ప్రతాప్ సార్ గారికి, సిఐ గారికి ప్లస్ ఎస్ఐ అండ్ శ్రీరాములు గౌడ్ గారికి, మిగతా అంటే మ్యాజిషియన్స్ ప్లస్ అభి గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన వినోదిని గారికి స్పెషల్లీ స్వాగతం, సుస్వాగతం. అమ్మాయిలే అసూయపడే అంత అందం నేనే వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉండిపోతుందా అన్నట్టు అంత అందంగా ఉన్నారు. తన స్కిట్స్ ద్వారా ఆఫీస్కి అంటే జనరల్గా మార్నింగ్ ఇప్పుడు వెళ్ళి నైట్ లేట్ నైట్లో అట్లా హాస్టల్స్ తీసుకొని వచ్చాక ఒకసారి గురువారం టీవీ ఆన్ చేస్తే డైరెక్ట్ జబర్దస్త్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాంలో వినోదిని గారి హాస్యపూరిత స్కిట్స్ చూసి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇంత మంచిగా అందరినీ మమ్మల్ని ఆహ్లాదపరుస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్. మీ అందరి తరఫున మా జబర్దస్త్ మల్లెమాలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామా, మరి చేసేద్దామా. మా బాహుబలి ఎగ్జిబిషన్ తరఫున ప్రత్యేక థ్యాంక్యూ చేసిన మేమున్నాం కళ్ళు బతకాలి కళాకారులు బతకాలి ఫోటోగ్రాఫ్ సార్. అలాగే రసమేడం గారికి ఫ్లవర్ బుక్కి అలాగే థ్యాంక్ యూ సో మచ్.
తమ్ముడు చిరంజీవి, అలాగే నరేష్ డ్యాన్స్ మాస్టర్ నరేష్, నరేష్ నాయుడు, నరేష్ డ్యాన్స్ మాస్టర్ నరేష్. అభిషోళని నా మటుది కూలి మీ రైట్ హ్యాండ్ ఉంటే పైకి పెట్టండి, కెప్టెన్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాదమ్మ. మీరందరూ మా పర్ఫార్మెన్స్ నచ్చినప్పుడు అలా చప్పట్లు కొడతారని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు, లేకపోతే వట్టి. అబ్బే లేదండి, పొలం పొలం చేయడానికి వచ్చిన విత్తనాలు ఏవేస్తే చల్లేసి వెళ్ళిపోతారు, లేకుంటే ఏం మాట్లాడటమే అసలు బుద్ధి పూర ఏమైనా పనిచేస్తుందా? ఎందుకండి ఎంత కోపానికి వస్తున్నారు? అరే కోపం వస్తే కోపం రాక కుక్కకోలా వస్తుందా కోడి కూడా నీకు? గంధ బీపీ తెచ్చుకుంటుందండి. తెలియకడుతారండి, బీపీ వస్తే బీపీ రాక బియ్యం వస్తా ఏమైనా వస్తుందా? నోరు ఎందుకు అలా తెరుస్తున్నారు మీరు? హలో, నేను నోరు తెరుస్తున్నా, నోరే తెరుచుకుంటుంది. నాగార్జున గారి డోర్ ఏం తెరుచుకోదు, అర్థమైందా? మాటలు అయితే బాగానే మాట్లాడుతున్నావు, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటే ఉంటాయి. నాకు కూడా గోల్స్ ఉన్నాయండి. నీకు కూడా గోల్స్ ఉన్నాయా? పెద్ద గోల్స్ ఉన్నాయి నాకైతే. ఓ గంత పెద్ద గోల్స్ ఉన్నాయా? గో ఆ జైంట్ వేలు ఎక్కువ గంత పెద్ద గోల్ ఉంటాయి అంటే అంత కళ్ళు తిరుగుతాయి అని చెప్పి చిన్న చిన్న గోల్స్. ఓ చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని పోతున్నావా? చెప్పి. మిడిల్ సైజ్ లో ఉంది నా గోల్. గంత మిడిల్ సైజ్ లో ఉందా? ఆ సైజ్ లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి. ఆ గది నిండా, ఆ పెద్ద గది నిండా పెద్ద ఏసీ ఉండాలి. అబ్బో ఆ ఏసీలో డబ్బు ఉండాలి. అచ్చా, ఆ ఏసీ ఆడ ఆ డబ్బు నిండా ఆ రూమ్ గది ఉండాలి. ఏసీ ఉండాలి, ఒక్కడే ఉండాలా? అంతేనా? అయితే నువ్వు ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డ్ లో జాయిన్ అయిపోయి అది చిన్న కూడా కదా నువ్వు కోరుకునే అక్కడే వర్క్ అవుతాయి బ్రదర్. ఏమిటో ఏదో అడగాలనుకున్నాడు, ఏదో అడిగాడు. ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరు. ఇలాంటి వింత కోరికలు కాకుండా మంచి కోరికలతో ఉండేవాళ్ళే మా జగిత్యాల మనుషులబ్బా. అవునా? తెచ్చుకుందామా? సరే ఒక్కసారి మీ కుడి చేయి ఉన్న వాళ్ళ దగ్గర ఒకసారి కుడి చేయి పైకి ఎత్తండి. కుడి చేయి వాళ్ళంతా కుడి చేయి పైకి ఎత్తాలి. అంటే అంకులు కొట్టడానికే కాదు నువ్వు కూడా ఎత్తచ్చు, ఎత్తు. ఓ అక్క పచ్చ సీర కట్టుకున్నాక ఏమెత్తున్నావు అక్క? అబ్బా నువ్వు ఇప్పుడు చేయి నీకే తెలుస్తలేదు, ఎత్తమ్మ మాకేట తెలుస్తుంది. ఎత్తు చేతులు పైకి ఎత్తు. ఇప్పుడు ఎడమ చేయి ఉన్నవాళ్ళు కూడా ఎడమ చేయి పైకి ఎత్తండి. రెండు కలిపి ఎత్తండి, రెండు కలిపి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. రాత్రంతా వాళ్ళు కొట్టుకుంటూ కూర్చుంటే కనుక ఇంకొకటి ఉంది, చప్పట్లు కొడితే జీఎస్టీ వాడేది ఫ్రీయే.